నమస్తే. నమస్తే అండి. సార్ ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయమా? వ్యవసాయం. ఎలాగుంది సార్ వైసీపీ పరిపాలన? ఎలా అనిపిస్తుంది? వైసీపీ పాలన మరీ దారుణంగా ఉందండి. ఇప్పుడు ఏంటి మీరు రైతులకి ఏమైనా సాయం అందించే పథకాలు ఏమి పెట్టలేదంటారు? ఇక్కడ రైతులకి సాయం అందించే పథకాలు ఏమి లేవండి. రైతు భరోసా అంటారు ఏమా? అవి ఎంతండి? ఆరేళ్ళు ఏమో ఆయన ఇస్తే, ఆరేళ్ళు ఏమో ఆయన ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈ 12 ఏళ్ళు నేను ఇచ్చానని చెప్తున్నాడు ఈయన. 6 ఏళ్ళు అండి సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ రైతులు రుణమాఫీ చేసి ఏం చేశారండి ఈయన? ఇది నేను బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ నిన్న వైజాగ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మొత్తం మేమన్నీ అభివృద్ధి కార్యక్రమంలో వైసీపీ అందరికీ మేము పంపిస్తుంటే వైసీపీ ఏమి మేము చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుందని చెప్పడం నిన్న విన్న అమిత్ షా గారి మాటలు. అది ఎంతవరకు వస్తాం అనుకోవచ్చు? అది వాస్తవండి. డబ్బు అంతా వాళ్ళదండి కేంద్ర ప్రభుత్వం నిధులే. వీళ్ళ పేర్లు వేసుకుంటున్నారండి. ఇప్పుడు హౌస్లో ఉన్నాయండి కాలనీలు ఇచ్చారు, జగనన్న కాలనీలు ఇచ్చారండి. ఆ కాలనీలన్నీ మరి 90-50% సెంట్రల్ గవర్నమెంట్ అండి, మిగతా 50% వెళ్దండి. అదేంది ఇలా వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టుకుని కాలనీ చెప్తున్నారండి. వైఎస్ఆర్ కాలనీ లేని అసలు అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు? అసలు మన 4 ఏళ్ళలో అభివృద్ధి ఏం కనిపించింది కదా ఏపీలో? అభివృద్ధి అంటే ఏం లేదు కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉందండి. బీజే అమిత్ షా గారు కూడా అదే, అవినీతి ఏం జరిగింది కనిపిస్తుందండి ఇక్కడ మనకి? అవినీతి ఏంటండి, ఎమ్మెల్యేలో మినిస్టర్లో దొరికిన గడి దొరికినట్టు దోచుకుంటామండి. సామాన్యుల బతుకు దారుణంగా ఉందండి. అసలు ఇప్పుడు 2024 మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 2024 ఎలక్షన్లో ఇప్పుడు మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకోవచ్చా? 90% రాదనే రాదండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా పెట్టారు కదా. సంక్షేమ పథకాలు పెట్టింటండి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర పసుపు కుంకుమ కింద 10 ఏళ్ళు ఇచ్చారండి, ఓటేశారండి వేయలేదు. ఇది పరిస్థితి అంతే అండి. ఇప్పుడు ఆడవాళ్ళు 18 ఏళ్ళు అంటున్నారు. డబ్బులు తీసుకోవడమే తప్ప, మెచ్చేస్తున్నాం అంటమే తప్ప వీళ్ళకే సున్నాజీ పెట్టేస్తారండి. యువతను డెవలప్ చేస్తలేదండి. మెయిన్ యువకులను డెవలప్ చేసుకోవాలి. మంగళూరుకి 10 ఏళ్ళు, పాసలకు 5 ఏళ్ళు, ఆడవాళ్ళకి 18 ఏళ్ళు, ఇవన్నీ ఎందుకని చెప్పండి? మెయిన్ యువతను డెవలప్ చేయాలండి. ఇప్పుడు ఎట్టే 10 వేలు కానీ లేదంటే అమ్మఒడి కార్యక్రమాలు ఇవన్నీ మంచివి కాదంటారా? అమ్మఒడి పథకానికి పేరు ఎడతాక లేదండి, బెస్ట్ పథకం అండి అది. కాకపోతే మిగతా అన్ని దరిద్రకోటి పథకాలండి. ఎందుకంటే మందు మాఫీ అన్నది 4 ఏళ్ళుగా 5 ఏళ్ళు మొత్తం పూర్తిగా నిర్మూలిస్తానన్నారు కదా, ఎంతవరకు అయింది అనుకోవచ్చు? ఇక్కడ యాదవ చెత్త బ్రాండ్ 200 తీసుకుంటున్నారండి నిర్మూలిస్తమా. మా ఊళ్ళో 3 పాయింట్లు ఉన్నాయండి, నేను చూపెడతాను కాలితే. ఎనీ టైం ఏటీఎం మందు అండి. ఇంకా మందు ఏ నిర్మూలిస్తారండి? అది అవుతుంది అంటారా? అసలు పూర్తిగా తొలగించే అవకాశం ఉందనుకోవచ్చు ఏపీలోని? పూర్తిగా తొలగిస్తే ఈయన ఎక్కడ నుంచి డబ్బు ఇస్తాడండి? మందును పూర్తిగా తొలగించేస్తే డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మందు ఇసుక అండి. ఇంకెక్కడి నుంచి వస్తుంది చెప్పండి డబ్బు. మరి 2024 మళ్ళీ ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకోవచ్చు? టీడీపీ అండి. టీడీపీ కన్ఫామ్గా టీడీపీ వస్తుందండి. వైసీపీ రాదంటారా? వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో రాదండి. టీడీపీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఇసుకుపోయండి టీడీపీకి వేస్తారండి. ఓకే.